ఈసారి మీరు చూస్తున్న టోక్యోస్ ముందుగా ముఖ్యాంశాలు. విశాఖలో కొలువై ఉత్తరాంధ్ర భక్తుల ఆరాధ్య దైవంగా పూజలు అందుకుంటున్న శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవాలకు సర్వం సిద్ధం. ఈ నెల 15 నుండి జనవరి 13 వరకు అంగరంగ వైభవంగా ఈ వేడుకలు జరగనున్నాయి. అయితే కోవిడ్ కారణంగా ఈసారి నో మాస్క్ నో ఎంట్రీ, నో ఆధార్ నో ఎంట్రీ అనే నిబంధనలతో స్లాట్ బుకింగ్ ను అందుబాటులోకి తీసుకొచ్చిన ఆలయ అధికారులు. రోజుకి 6,000 మందికి, గురువారం నాడు 12,000 మందికి అమ్మవారి దర్శన భాగ్యం కల్పిస్తున్నామని ఆలయ అధికారులు తెలిపారు. మార్గశిర మాసోత్సవాలకు సిద్ధమైన శ్రీ కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రం నలుమూలల నుండే కాకుండా అటు తెలంగాణ ఇటు ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు విచ్చేస్తారు. అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు జరగకుండా ఆలయ అధికారులు ఇప్పటికే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ నెల 15వ తేదీ నుండి నిర్వహిస్తున్న మార్గశిర మాసోత్సవాలకు అన్ని శాఖల అధికారులు పనుల్లో నిమగ్నమయ్యారు. దర్శనంకు వచ్చే భక్తులందరూ కరోనా కారణంగా తొలిసారిగా స్లాట్ బుకింగ్ ద్వారా ముందుగానే దర్శన టికెట్లను బుక్ చేసుకోవాలని ఆలయ అధికారులు తెలిపారు. 100 రూపాయలు 200 రూపాయలతో ప్రత్యేక దర్శనం పొందే వీలుందన్నారు. అదేవిధంగా ఉచిత దర్శనం, ప్రత్యేక దర్శనం కొరకు బారికేడ్లను ఏర్పాటు చేసి నో మాస్క్ నో ఎంట్రీ, నో ఆధార్ నో ఎంట్రీ అనే నిబంధనలతో 50 మంది భక్తులకు దర్శన భాగ్యాన్ని కల్పిస్తున్నామని ఆలయ ఈవో తెలిపారు. 10 సంవత్సరాల లోపు చిన్నారులకు, 50 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు కోవిడ్ నిబంధనల మేరకు వాతావరణం దృష్ట్యా అనుమతి లేదన్నారు. బారికేడ్లలో 50 మంది భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండటం కొరకు ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేశామన్నారు. త్రాగునీరు, ఆహారాన్ని ప్యాకెట్ల రూపంలో సిద్ధం చేస్తున్నామన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు భక్తులకు దర్శనం చేసుకునేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు చేశామని అధికారులు తెలిపారు. మార్గశిర మాస మహోత్సవాలకు సర్వం సిద్ధమంటున్న ఆలయ ఈవో జ్యోతి మాధవ్తో మా ట్రూత్ న్యూస్ ప్రతినిధి సంజయ్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ఆరాధ్య దైవం శ్రీ 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 కనక మహాలక్ష్మి అమ్మవారి మార్గశిర మహోత్సవం జాతర సందర్భంగా ఈరోజు మనం కనక మహాలక్ష్మి అమ్మవారి ఈవో గారైనటువంటి జ్యోతి మాధవి గారి ఆఫీస్లో మనం ఉన్నాము. ఉత్తరాంధ్ర మరియు కోస్తాంధ్ర నుంచే కాకుండా ఒరిస్సా రాష్ట్రం నుంచి కూడా వేలాది మంది భక్తులు ఈ మార్గశిర మాసం యొక్క జాతరకు సకలంగా రావడం అనేది జరుగుతుంది. సో అటు వచ్చే వాళ్లకు ఈ కోవిడ్ నియమ నిబంధనలను ఆధారంగా చేసుకొని ప్రస్తుతం ఈ గుడి దగ్గర ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది మన ఈవో గారు జ్యోతి మాధవ్ గారు మనకు తెలియపరుస్తారు. శ్రీ 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 కనక మహాలక్ష్మి తల్లి స్వయంభూగా ఆవిర్భవించినటువంటి ఈ మార్గశిర మాసము డిసెంబర్ 15 నుంచి జనవరి 13 వరకు కూడా నెల రోజుల పండగ జరుగుతుంది. ఇప్పుడు లక్షలాది మంది భక్తులు వస్తారు. అయితే ఈ సంవత్సరము ఈ కరోనా మహమ్మారి వల్ల భక్తులందరూ కూడా రావడానికి భయపడుతున్నారు. అందుకని కొన్ని నియమ నిబంధనలు మేము పాటిస్తూ వాటి వల్ల ఎటువంటి అంటువర్డ్ ఇన్సిడెంట్స్ ఏది జరగకుండా చూసుకుంటూ ఏర్పాట్లన్నీ చేశాము. దానికోసము ముందు నుంచే డిసెంబర్ 7వ తేదీ నుంచే స్లాట్ బుకింగ్ మొదలుపెట్టేశాము. జగన్నాథస్వామి టెంపుల్ కొత్త రోడ్డు దగ్గరున్న జగన్నాథస్వామి టెంపుల్, అలాగే రామాలయము జగదాంబ జంక్షన్లో ఉన్న రామాలయంలో స్లాట్ బుకింగ్ మొదలుపెట్టాం. ఉచిత దర్శనం వాళ్ళు కూడా తప్పనిసరిగా వాళ్ళు స్లాట్ బుక్ చేసి ఆధార్ కార్డు చూపించి మాత్రమే ఆ స్లాట్ తీసుకొని రేపు మళ్ళీ 15వ తారీఖు నుంచి క్యూ లైన్లోకి ప్రవేశించాలి. అప్పటికప్పుడు ఇచ్చేది లేదు టిక్కెట్లు. ఉచిత దర్శనం వాళ్ళు 100 రూపాయల టిక్కెట్ వాళ్ళు, 200 వాళ్ళు, 500 వాళ్ళు అందరూ కూడా ఆ నేను చెప్పిన ఈ రెండు ప్లేసెస్లో జగన్నాథస్వామి టెంపుల్, రామాలయము ఈ రెండు టెంపుల్లోనూ తీసుకొని
అప్పుడు స్లాట్ చూపిస్తూ ఆధార్ కార్డు కూడా చూపించి లోపలికి ఎంట్రీ అవ్వాలి. ఉచిత దర్శనానికి 100 రూపాయలకి క్యూ లైన్స్ కొత్త రోడ్డు వైపు రీడింగ్ రూమ్ వైపు పెట్టాము. అదేవిధంగా 200కి 500కి సీతారామస్వామి టెంపుల్ వైపు అటువైపు గోశాల హాస్పిటల్ వైపు పెట్టాము. కాబట్టి భక్తులు తప్పనిసరిగా మాస్క్ వేసుకొని, నో మాస్క్ నో ఎంట్రీ, నో స్లాట్ నో ఎంట్రీ, కంపల్సరిగా నో ఆధార్ కార్డు నో ఎంట్రీ తప్పకుండా తీసుకొచ్చి వాళ్ళు క్యూ లైన్లోకి ప్రవేశించాలి. శానిటైజ్ చేసుకోవాలి చేతులు, సోషల్ డిస్టెన్స్ పాటించాలి. ఇవన్నీ కూడా చేయాలి. ఆ తర్వాత వీళ్ళు లోపలికి వచ్చిన తర్వాత ఈ కరోనా వల్ల ఎవరికీ కూడా అమ్మవారిని తాకడము, పాలు వెయ్యడము, కొబ్బరికాయ కొట్టడము అనుమతించటలేదు. వీళ్ళందరికీ కూడా కమిషనర్ గారి ఆర్డర్స్, కలెక్టర్ గారి ఆర్డర్స్ ప్రకారము కేవలం దర్శనం చేసుకొని వాళ్ళు వెళ్ళటం జరుగుతుంది. వెళ్ళిన వాళ్ళకి ఎగ్జిట్ పాయింట్లో ప్రసాదాలన్నీ కూడా మేము కౌంటర్స్ పెట్టాము. ఈ ప్రసాదాలు వాళ్ళు అక్కడ తీసుకొని వెళ్ళచ్చు. అన్నదానము కూడా ప్రతి సంవత్సరం ఉండేది, ఈసారి కేవలం అన్నదానం ప్యాకెట్లు పంచుతున్నాము. ఎగ్జిట్ దగ్గర అన్నదానం ప్యాకెట్లు పంచుతున్నాము. ఆ విధంగా జాగ్రత్తలు ఎన్నో తీసుకొని ఈ సక్సెస్ఫుల్గా అమ్మవారి పండగ జరగాలన్న ఉద్దేశంతో ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటున్నాము. కలెక్టర్ గారు ఆల్రెడీ ఆల్ డిపార్ట్మెంట్ వాళ్ళకి కూడా డైరెక్షన్స్ ఇవ్వటం జరిగింది. దాని ప్రకారము పోలీస్ డిపార్ట్మెంటు, జీవీఎంసీ డిపార్ట్మెంటు వీళ్ళందరూ కూడా వాళ్ళ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. ఇంకా ఎవరు కూడా ఇవి కాకుండా డైరెక్ట్గా రావడము, టికెట్ లేకుండా రావడము అది ఎంత మాత్రం చేయొద్దని భక్తులందరికీ కూడా మనవి చేస్తున్నాను. 65 సంవత్సరాలు దాటిన వారు ఎవరూ రావద్దు, అలాగే పసిబిడ్డల్ని తీసుకొని కూడా రావద్దని కోరుకుంటున్నాను. మార్పులు చేర్పులు ఏమైనా ఉన్నాయా? ప్రతిరోజు దర్శన టైము 6 గంటలు ఉదయం నుంచి 9 గంటలు రాత్రి వరకు అంతవరకు మాత్రమే అనుమతిస్తున్నాం. అదే లక్షవారాలు మాత్రం తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు అనుమతించడం జరుగుతుంది. ఇది మనం చూస్తున్నట్లయితే యాజమాన్యం తెలిపిన దాని ప్రకారం నో మాస్క్ నో ఎంట్రీ, నో ఆధార్ కార్డ్ నో ఎంట్రీ అంటూ తెలియపరిచారు. అలానే వయోవృద్ధులు గాని, 10 సంవత్సరాలు దాటిన పిల్లలు గాని రాకూడదని ప్రత్యేకంగా తెలియజేయడం జరిగింది. దీని కొరకు ఆల్మోస్ట్ గా ఇప్పటికే అన్ని రకాల కార్యకలాపాలు కూడా చేయడం అనేది జరిగిందని తెలియపరుస్తున్నారు. ఏమైనా సాహెబ్తో సంజయ్ రూద్నూస్ విశాఖ.